వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు, మీరు వారికి ఇలా బోధిస్తారు. ఆప్షన్ వన్, మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా వారు కోరుకున్నప్పుడే బోధించడం. ఆప్షన్ త్రీ, తరగతిలోని ఇతరులతో కలిపి. ఆప్షన్ ఫోర్, పై తరగతుల వారితో కలిపి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో, సహిత విద్యలో చాలా ముఖ్యమైన ఏరియా గిఫ్టెడ్ లేక ప్రతిభావంతులు. ఇంగ్లీష్లో ఒకసారి గమనించినప్పుడైనా మీకు తెలుగులో ప్రశ్న అర్థం కాకపోతే, క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉన్నప్పుడు సో ఇంగ్లీష్ వర్షన్ కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. ఎ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రైట్. యూ విల్ టీచ్ దెమ్. ఆప్షన్ వన్, బై యూజింగ్ ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్. ఆప్షన్ టూ, ఓన్లీ వెన్ దే వాంట్. ఆప్షన్ త్రీ, అలాంగ్ విత్ ద అదర్స్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ ఫోర్, అలాంగ్ విత్ హయ్యర్ క్లాసెస్. ఎప్పుడైనా తెలుగు టెర్మినాలజీ అర్థం కాకపోతే ఇంగ్లీష్ టెర్మినాలజీ చూడండి. ఇక్కడ మెరుగైన కార్యక్రమాలు లేక సమృద్ధిమత్వం అని కూడా అంటారు. మరి ఇక్కడ ప్రతిభావంతులు తెలుసు మీకు, రీసెర్చ్ ప్రకారం 3-5% మన దేశంలో గిఫ్టెడ్ ప్రతిభ గలవారు ఉన్నారు. ఈ ప్రతిభ గలవారు గిఫ్టెడ్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ తాను రాసినటువంటి గ్రంథం హెరిడిటరీ జీనియస్ ఇక్కడే ఉంది. హెరిడిటరీ జీనియస్, జీనియస్ ప్రతిభావంతులు మరి ఎక్కువగా అనువంశిక కారకాల వల్ల జన్మిస్తారు కానీ పరిసరాల వల్ల కాదు. మరి ఇక్కడ జీన్స్, జీన్స్ అంటే జన్యువులు. మరి ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకునేటప్పుడు జన్యువులు జీన్స్ చూడాలి కానీ ఈ జీన్స్ చూడకూడదు, JEANS. సో వేసుకునేటువంటి జీన్స్ కాదు, పుట్టుకతో వచ్చే జీన్స్ చూస్తే మరి పుట్టబోయే పిల్లలు కూడా ప్రతిభావంతులుగా పుట్టే అవకాశం ఉంది. కమ్ టు ద పాయింట్, సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రతిభావంతులు. ఈ ప్రతిభావంతులు అనేటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది ఎవరంటే సార్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆయన రాసినటువంటి గ్రంథం హెరిడిటరీ జీనియస్. మరి ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసుకుంటే, ఎలిమినేషన్ మెథడ్లో చూసుకోండి మీరు. ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వారు కోరుకున్నప్పుడే బోధించడం ఇది కరెక్ట్ కాదు. తరగతిలోని ఇతరులతో కలిపి, పై తరగతుల వారితో కలిపేనే ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాదు. ఇక మిగిలిన ఆప్షన్, మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్ అంటే మరి ప్రతిభావంతులు సాధారణ విద్యార్థులతో కలిసి అభ్యసించేటప్పుడు వారి ప్రజ్ఞకు తగిన జ్ఞానం, ప్రజ్ఞకు తగిన సబ్జెక్టు మనం అందించలేం. కనుక ఆల్టర్నేటివ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, తరగతి గది ప్రత్యామ్నాయ విద్యా కార్యక్రమాల ద్వారా. ఆ విద్యా కార్యక్రమాలు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవమని చెప్పడం లేక ఇంటర్నెట్ యూజ్ చేయమని చెప్పడం లేక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయమని చెప్పడం. అదేవిధంగా మరి ప్రతిభావంతులకు కో కరికులర్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం, సైన్స్ ఫెయిర్స్లో పాల్గొనేటట్లు చేయడం. అదేవిధంగా ప్రతిభావంతులను మనకు తెలుసు ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ప్రతి నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్కు సైన్స్ ఫెయిర్స్కు వీరిని పంపించడం ద్వారా, అధునాతన బోధనోపకరణాలు తయారు చేయించడం ద్వారా, ఫీల్డ్ విజిట్స్ ద్వారా వీరికి సపరేట్ మెంటర్స్ను అలాట్ చేయడం ద్వారా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చేటువంటి అసైన్మెంట్ ప్రతిభావంతులకు ఇయ్యరాదు, చాలా కష్టమైన డిఫికల్ట్ అసైన్మెంట్స్ ఇవ్వాలి. సో అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు, వాళ్లకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు కష్టమైన అసైన్మెంట్స్, ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్, ఇండిపెండెంట్
రీసెర్చ్ ద్వారా మరి తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు ప్రతిభావంతులు అభ్యసిస్తున్నప్పటికీ కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా బియాండ్ ద టెక్స్ట్ బుక్ పాఠ్య పుస్తకం పరిధి దాటి వారు జ్ఞానాన్ని పొందగలరు, కష్టమైన భావనలు నేర్చుకోగలరు. దీన్ని మనం సమృద్ధిమత్వం ఎన్రిచ్మెంట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సమృద్ధిమత్వం మెరుగైన కార్యక్రమాలు లేక ఎన్రిచ్మెంట్ అంటే అర్థమైందంటే తరగతి గది యొక్క ప్రత్యామ్నాయ కార్యక్రమాలు, పాఠ్య కార్యక్రమాలు కావచ్చు, అవి సహపాఠ్య కార్యక్రమాలు కావచ్చు, కో కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నమాట. ఈ యాక్టివిటీస్ ద్వారా ఒక సాధారణ తరగతి గదిలో ప్రతిభావంతుడు ఉన్నప్పటికీ కూడా టీచర్ అతనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఈ సందర్భంలో ప్రతిభావంతులకు ఉపయోగించేటువంటి మూడు ముఖ్యమైన విద్యా కార్యక్రమాలు మీరు నేర్చుకోవాలి. మొదటిది వేర్పాటు. వేర్పాటు అంటే సెగ్రిగేషన్. రెండవది త్వరణం. త్వరణం అంటే యాక్సిలరేషన్. మూడవది ఇప్పుడే మనం చెప్పుకున్నాం సమృద్ధిమత్వం. సో సమృద్ధిమత్వం అంటే ఎన్రిచ్మెంట్. చూడండి ఇక్కడ వేర్పాటు. ఇప్పటికి కూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు మరి ర్యాంకర్స్ను, గిఫ్టెడ్ను వేరుపరిచి స్పెషల్ ఎడ్యుకేషన్, వారికి ప్రత్యేకమైన విద్యా ప్రణాళిక అందిస్తూ మరి స్పెషల్ టీచర్స్, ప్రత్యేక నిపుణత కలిగిన టీచర్స్ని ఏర్పాటు చేస్తూ మరి సపరేట్ అపార్ట్మెంట్ లాంటి స్కూల్స్లో, కాలేజెస్లో చదివిస్తూ ఐఐటి ర్యాంక్స్, నీట్ ర్యాంక్స్ తెప్పిస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు. దీన్ని మనం సెగ్రిగేషన్, వేర్పాటు అంటాం. చాలా సింపుల్. మరి ఒక విద్యార్థి ఎక్కువ భోజనం చేస్తున్నాడు, ఆహారం తింటున్నాడు, అతన్ని సాధారణ విద్యార్థుల హాస్టల్ నుంచి వేరుపరిచి ఎక్స్ట్రా మీల్స్, ఎక్స్ట్రా ఆహారం ఇవ్వడం, అదే వేర్పాటు అంటే. ఇక్కడ మనం విద్యను అందించేటప్పుడు సాధారణ విద్యార్థులతో పాటు చదివించకుండా వారిని వేరుపరిచి ప్రత్యేకమైన తరగతులు, మనకు తెలుసు ఈనాడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏ సెక్షన్ అంటే గిఫ్టెడ్, బి సెక్షన్ అంటే అబవ్ యావరేజ్, సి సెక్షన్ అంటే యావరేజ్, డి సెక్షన్ అంటే డల్లట్స్ అని నాలుగు రకాలుగా సెక్షన్స్ను వర్గీకరిస్తుంటారు. ఇదే వేర్పాటు. ఏ సెక్షన్ వాళ్ళు బాగా చదివి ఐఐటి సాధిస్తే బి సెక్షన్ వాళ్ళు ఎంబీఏ చేసి ఏ సెక్షన్ వాళ్ళని కంట్రోల్ చేస్తారంట. వాట్సాప్లో వచ్చినటువంటి ఒక జోక్, ఏ సెక్షన్లో టాపర్సు ఐఐటి చదివితే బి సెక్షన్ వాళ్ళు, అబవ్ యావరేజ్ వాళ్ళు ఐఏఎం లేక ఎంబీఏ చేసి ఏ సెక్షన్ వాళ్ళని కంట్రోల్ చేస్తారంట, సి సెక్షన్ వాళ్ళు యావరేజ్ వాళ్ళు వీళ్ళు రాజకీయాలు లేకొచ్చి పై ఇద్దరిని కూడా కంట్రోల్ చేస్తారు, ఏ సెక్షన్ వాళ్ళు, బి సెక్షన్ వాళ్ళు. మరి డి సెక్షన్ వాళ్ళు డల్లర్స్, ఎప్పుడు ఫెయిల్ అవుతుంటారు. సో వీరు మరి రౌడీజము, మాఫియా, ఫ్యాక్షనిజం లేకెళ్ళి పై ముగ్గురిని కంట్రోల్ చేస్తుంటారంట. సార్ మరి ఈ సెక్షన్లో ఉండేవాళ్ళు ఎవరు? ఈ సెక్షన్లో ఎప్పుడూ స్కూలుకు రాని వ్యక్తి వీరే మతాధికారులు అవుతారు, పై నలుగురిని కూడా కంట్రోల్ చేస్తుంటారంట. కమ్ టు ద పాయింట్, నేను చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. దాంట్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో వచ్చేటువంటి గిఫ్టెడ్ అనే కాన్సెప్ట్. ఇక్కడ గిఫ్టెడ్కి సంబంధించి మూడు రకాల విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ మూడు రకాల విద్యా కార్యక్రమాలలో మొదటిది వేర్పాటు, రెండవది త్వరణం. ఇక్కడే మీనింగ్ ఉంది. త్వర త్వరగా పై తరగతులకు పంపించడం. సైకాలజీ తెలియని చాలామంది అన్ట్రైన్డ్ టీచర్సు మరి గిఫ్టెడ్కి త్వర త్వరగా పై తరగతులకు పంపించే కార్యక్రమం అర్థం చేసుకోకుండా త్వరగా పంపించే కార్యక్రమాన్ని చేస్తుంటారు కొంతమంది. కార్పొరల్ పనిష్మెంట్, దండన విధించడం ద్వారా. ఈ సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. సో ఇక్కడ క్రోనలాజికల్ ఏజ్ని బట్టి కాకుండా, శారీరక వయసుని బట్టి కాకుండా, మానసిక వయసు, మెంటల్ ఏజ్ని బట్టి పై తరగతులకు పంపించడం. ఉదాహరణకు 3 సంవత్సరాలు నిండినప్పుడే నర్సరీలో చేర్పించాలి ఎన్ఈపి 2020 ప్రకారం. కానీ ఇక్కడ 2 సంవత్సరాలకి నర్సరీ చేర్పిస్తే అది త్వరణం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది, అతను 5th క్లాస్ చదవాలి.
కానీ అతను సెవెంత్ క్లాస్ చదివేటట్లు చేస్తే, సెవెంత్ క్లాస్కు మనం స్కిప్పింగ్ ద క్లాసెస్ లేక డబుల్ ప్రమోషన్ ఇస్తే, దీన్నే మనం ఏమంటారంటే యాక్సలరేషన్ త్వరణం అంటాం. అంటే ఇక్కడ నైనా జైస్వాల్ అనేటువంటి హైదరాబాద్ గర్ల్, సో 7-8 ఇయర్స్ వయసులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసింది, 10 ఇయర్స్ వయసులో ఇంటర్మీడియట్, 13 ఇయర్స్ వయసులో డిగ్రీ, 17 ఇయర్స్ వయసులో హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ పిహెచ్డి చేసింది. సో ఆ బాలిక అభ్యసనం త్వరణంగా చెప్పుకోవచ్చు ప్రతిభావంతులకు సంబంధించిన విద్యా కార్యక్రమాలలో. 3 రకాల కార్యక్రమాలు ఉన్నాయి, వేర్పాటు. ఇవన్నీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు చేస్తున్నాయి, ప్రత్యేక తరగతులు ఆర్గనైజ్ చేయడం, కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం. మీకు తెలుసు 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు వచ్చిన నవోదయ విద్యాలయాలను కూడా మనం వేర్పాటుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నవోదయ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభగల విద్యార్థులకు 80% రిజర్వేషన్లు ఇస్తారు కాబట్టి ప్రతిభావంతులకు సంబంధించి నవోదయ పాఠశాలలు వేర్పాటుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి త్వరణం అంటే డబుల్ ప్రమోషన్, 3వ తరగతి విద్యార్థిని 6వ తరగతి పంపడం, 6వ తరగతి విద్యార్థిని 9వ తరగతి పంపించడం, శారీరక వయసును బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కాకుండా మానసిక వయసును బట్టి, ప్రజ్ఞను బట్టి త్వరణం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి బిట్లోని ఆన్సర్ సమృద్ధి మొత్తం అంటే, ఇది ఒక సహిత విద్యలో సాధారణ విద్యార్థులతో పాటు గిఫ్టెడ్ కూడా ఉంటాడు. అయితే ఈ గిఫ్టెడ్కు మనం ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్, ఎక్స్ట్రా రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం, ఇంటర్నెట్ సోర్సెస్ కల్పించడం, మరి ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇవ్వడం, ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం, అసైన్మెంట్స్ ఇవ్వడం ద్వారా, స్పెషల్ మెంటర్స్ని అలాట్ చేయడం ద్వారా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేయించడం ద్వారా, సైన్స్ ఫేర్లో ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్స్కి ఇట్లాంటి వారిని పంపించడం ద్వారా మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ పొందుతారు, అదే సమృద్ధి మొత్తం. ఈ విధంగా ప్రతిభావంతులకు 3 విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన 4-5 బిట్స్ మీరు నేర్చుకున్నారు. ప్రతిభావంతులు అంటే ఎవరు? చారిత్రకంగా తీసుకుంటే సోక్రటిస్ టైంలో ఎవరైతే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుందో, ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో వారు ప్రతిభావంతులు. స్పార్టా ఏథెన్స్ నగర రాజ్యాలలో ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో, ఎవరికైతే మజిల్ పవర్ ఉంటుందో, ఆనాటి తరంలో వారిని ప్రతిభావంతులుగా పరిగణించారు. అదేవిధంగా సింధు నాగరికత కాలంలో ఎవరైతే బాగా భవన నిర్మాణ ఇంజనీర్లు ఉంటారో, ఆర్కిటెక్ట్స్ ఉంటారో, వారు ప్రతిభావంతులుగా భావించారు. అయితే టెర్మన్, అమెరికా దేశానికి చెందినటువంటి టెర్మన్, 140 పాయింట్ల కన్నా ఐక్యూ ఎక్కువ ఉన్న వారిని మరి ప్రతిభావంతులు గిఫ్టెడ్గా పేర్కొన్నారు. అయితే ఈనాడు సైకాలజీలో ఒక అపెక్స్ బాడీ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, ఈ యొక్క అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం 6 రంగాలలో లేదా ఏదైనా ఒక రంగంలో, ఇచ్చిన 6 రంగాలలో అన్ని రంగాలలో కానీ ఒక రంగంలో కానీ అసాధారణమైన ప్రతిభ చూపితే, హై పర్ఫార్మెన్స్ చూపిస్తే, నిష్పాదన చూపిస్తే వారు ప్రతిభావంతులు. ఈ 6 రంగాలు ఏమిటి? ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, క్రియేటివిటీ సృజనాత్మకత, స్పెసిఫిక్ అకాడమిక్ యాప్టిట్యూడ్ ప్రత్యేక విద్యాభిరుచి, సోషల్ లీడర్షిప్ సాంఘిక నాయకత్వం, విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ దృశ్య ప్రదర్శన కళలు, సైకోమోటర్ డొమైన్ యాక్టివిటీస్ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు. ఈ 6 రంగాలలో కానీ ఏదైనా ఒక రంగంలో కానీ మిగతా వారితో పోల్చుకుంటే అసాధారణమైన పర్ఫార్మెన్స్ అచీవ్మెంట్ చూపితే వారిని ప్రతిభావంతులుగా గుర్తించాలని చెప్పారు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. సో ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నేను చెప్పిన పాయింట్స్ నోట్స్ రాసుకుంటే ఈ గిఫ్టెడ్ అనే కాన్సెప్ట్ సంబంధించి ఏ కోణంలో ప్రశ్న అడిగినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు, మీరు వారికి ఇలా బోధిస్తారు. ఇప్పుడు నేను 3 టెక్నిక్స్ చెప్పాను. 3 టెక్నిక్స్లో ఈ యొక్క ఎన్రిచ్మెంట్, మెరుగైన కార్యక్రమాలు లేక సమృద్ధి మొత్తం అనేది కరెక్ట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు కాదు ఇది. కనుక టెట్లో మీరు మంచి మార్కులు సాధించాలంటే డిఎస్సిలో, మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా సైకాలజీ ఉంది. ఏపీ వారికి ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎస్జిటి వారికి 8 మార్కులు ఉంది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీఓలో కూడా చాలా కీలకమైన సబ్జెక్టు ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఈ సబ్జెక్టు మీకు కష్టమైన సబ్జెక్ట్ అయితే, ఎంత చదివినా అర్థం కాకపోతే, వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన
మరి లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి. అవి వినండి, డెమో క్లాసులు వినండి, మీకు నచ్చితే ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని వెంటనే మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇందులో టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఈ క్లాస్ విని నోట్స్ రాసుకొని ఈ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే సైకాలజీ కష్టమైన సబ్జెక్ట్ కాదు, అదొక ఇష్టమైన సబ్జెక్టుగా మారుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.